Hello friends, welcome to Technical Tricks Telugu YouTube channel. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటంటే, మీరు మీ మొబైల్ ఎక్కడైనా మర్చిపోయినా లేదా మీ మొబైల్ ఎవరైనా దొంగలించినా కానీ ఈజీగా దాని యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్తో సహా ఎలా కనుక్కోవాలనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీలైనంత వరకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ వీడియో కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది మీరు తెలుసుకునే ముందు మీ మొబైల్లో చేసుకోవాల్సిన ఒక సీక్రెట్ సెట్టింగ్ గురించి అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరైతే ఈ సెట్టింగ్ అనేది మీ మొబైల్లో చేసుకోవాలి. ఓకే, దాని కొరకు మీ మొబైల్లో సెట్టింగ్ అనేది ఓపెన్ చేయండి. ఓకే, సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసినట్టయితే మీకు ఇక్కడ పైన ఒక సెర్చ్ బార్ అయితే ఒకటి కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ సెర్చ్ బార్లో మీరు ఫైండ్ మై డివైజ్ అని అయితే సెర్చ్ చేయండి. ఓకే, స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీ మొబైల్లో. ఎందుకంటే మీ మొబైల్ అనేది ఎక్కడన్నా పోయినప్పుడు దోలాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఈ సెట్టింగ్ అనేది మీరు చేసుకుంటే. ఓకే, దాన్ని సెట్ చేశాక మీరు దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఫైండ్ మై డివైజ్ అని ఇక్కడ మీకు ఆఫ్ చేసి ఉంటుంది. దీన్ని మీరు ఆన్ చేసుకోండి. అలాగే మీరు కొంచెం కింద చూసుకున్నట్టయితే ఫైండ్ మై డివైజ్ వాంట్ రాంగ్ అనే ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. దాన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే మీరు ఇక్కడ లొకేషన్ అనేది ఆఫ్ చేసి ఉంటుంది. మీరు దీన్ని టర్న్ ఆన్ చేయండి. ఓకే, ఈ విధంగా టర్న్ ఆన్ చేసినట్టయితే మీకు మీ మొబైల్ అనేది ఎక్కడైనా పోయినా కానీ లేకపోతే ఎవరైనా దొంగిలించినా కానీ మీ మొబైల్ని ట్రేస్ చేయడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరైతే ఈ సెట్టింగ్స్ అన్నీ మీరు ఆన్ చేసి పెట్టుకోండి. లేదా మీరు ఏదైనా పబ్లిక్ ప్లేస్లలో ఉన్నప్పుడు, ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు అయితే ఈ సెట్టింగ్ అయితే 100% అయితే ఆన్ చేసుకొని మీరు మొబైల్ అనేది తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీ మొబైల్ అనేది ఎక్కడైనా పోయినా కానీ లేదా మీ మొబైల్ అనేది ఎవరైనా దొంగిలించినా కానీ ఈజీగా మీ మొబైల్ అనేది ట్రేస్ చేయడానికి ఈ ట్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, తర్వాతకు వచ్చేసి మీరు ఫైండ్ మై డివైజ్ అనే ఒక అప్లికేషన్ అయితే మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టయితే కింద చూసుకున్నట్టయితే సైన్ ఇన్ యాజ్ గెస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. ఇక్కడ మీరు దీని మీద ప్రెస్ చేసి ఓపెన్ చేశారంటే మీ మిస్ అయిన మొబైల్ అయితే ఏదైతే ఉంటుందో దాని మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. ఓకే, దాని మెయిల్ ఐడి కనుక మీరు ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు మిస్ అయిన మొబైల్ అయితే ఏదైతే ఉంటుందో దాని అనేది ఈజీగా మనం అయితే ట్రేస్ అయితే చేయొచ్చు. అది ఎవరైనా దొంగిలించినా సరే, మీరు ఎక్కడైనా మర్చిపోయినా సరే దానికి సంబంధించిన మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఇక్కడ మనకు అడుగుతుంది. ఆ మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మనకు ఆ మొబైల్ అనేది ఎక్కడ ఉన్నది అనేది దాని లొకేషన్ మొత్తం మనకు లైవ్ లొకేషన్ మనకు యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ మొబైల్ అయితే ఎక్కడ ఉందో ఆ లైవ్ లొకేషన్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకు మెయిల్ ఐడి అడుగుతుంది. ఓకే, మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మళ్ళీ మీరు ఇక్కడ నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశారంటే నెక్స్ట్ మీ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఓకే, మీ మిస్ అయిన మొబైల్ యొక్క పాస్వర్డ్ కూడా ఇక్కడనే ఇవ్వండి. ఓకే, ఆ మొబైల్ అయితే మీకు ఏ పాస్వర్డ్ ఏ మెయిల్ ఐడి అయితే ఉందో అదే మెయిల్ ఐడి అదే పాస్వర్డ్ అయితే మళ్ళీ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు వేరే మెయిల్ ఐడి వేరే పాస్వర్డ్ అయితే ఇస్తే ఇక్కడ మీకు మొబైల్ అనేది ట్రేస్ చేయదు. ఓకే, మీరు మిస్ అయిన మొబైల్లో ఉన్న మెయిల్ ఐడి పాస్వర్డ్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి. ఓకే, ఈ విధంగా ఇచ్చాక నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. ఓకే, ఈ విధంగా నెక్స్ట్ మీద ప్రెస్ చేశాక మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఈ అప్లికేషన్లో సైన్ ఇన్ కావడం అయితే జరుగుతుంది. సైన్ ఇన్ అయ్యాక ఇక్కడ ఒక పర్మిషన్ అయితే అడుగుతుంది. పర్మిషన్ మీద అలో చేయండి. అలో చేశారంటే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మీకు వితిన్ మినిట్లో మీ మొబైల్ అనేది ఎక్కడ ఉందో డైరెక్ట్గా మీకు ఆ లొకేషన్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే ఆ మొబైల్ యొక్క మోడల్ నేమ్, అలాగే చూసుకున్నట్టయితే దాంట్లో ఉన్న బ్యాటరీ పర్సంటేజ్ మొత్తం ఇక్కడ మనకైతే చూపించడం అయితే జరుగుతుంది. మనం ఒక మిస్ అయిన మెయిల్ ఐడి పాస్వర్డ్ ఈ అప్లికేషన్లో ఇవ్వడం వల్ల. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు ఈజీగా మీ మొబైల్ యొక్క లొకేషన్, అలాగే అది ఏ ఏరియాలో ఉంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, అలాగే మీరు చూసుకున్నట్టయితే ఆ మొబైల్లో ఎంతవరకు బ్యాటరీ పర్సంటేజ్ ఉంది అనేది మొత్తం ఈజీగా తెలుసుకోవచ్చు ఈ అప్లికేషన్ నుండి. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్లో లొకేషన్ ఒకటే ట్రేస్ చేయడమే కాదు, ఇంకా చాలా రకాల సెట్టింగ్స్ అయితే ఇందులో ఉంటాయి. సో ఇక్కడ నుండి పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ప్లే సౌండ్ అని ఉంటుంది. దాని మీద ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మీ మొబైల్ అనేది రింగ్ కావడం జరుగుతుంది. అలాగే మీరు సెక్యూర్ డివైజ్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేశారంటే మీ మొబైల్ అనేది లాక్ కావడం జరుగుతుంది. ఇంకా కింద చూసుకున్నట్టయితే ఇరేజ్ డివైజ్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేశారంటే మీ మొబైల్ ఉన్న డేటా మొత్తం ఫార్మాట్ కావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీ మొబైల్లో ఉన్న డేటా కూడా ఈజీగా డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ప్లే సౌండ్ అని ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసి నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఈ మొబైల్ అనేది ఈ విధంగా రింగ్ అవడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీరు పోగొట్టుకున్న మొబైల్ అనేది ఈజీగా ట్రేస్ చేయొచ్చు దాని యొక్క లొకేషన్. అలాగే మీరు అందులో ఉన్న డేటా అనేది ఇరేజ్ చేయొచ్చు, అలాగే దాన్ని మీరు రింగ్ చేయొచ్చు. మీరు కావాలనుకుంటే దాన్ని మీరు లాక్ కూడా చేసుకోవచ్చు మీ మొబైల్ని.
ఫ్రెండ్స్, మీరు పోగొట్టుకున్న మొబైల్ యొక్క లొకేషన్ని తెలుసుకోవడానికి ఈ అప్లికేషన్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ అప్లికేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా నా ఛానల్ లైక్ చేయండి, అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది మీ మొబైల్లో వర్క్ కావాలంటే మీరు పోగొట్టుకున్న మొబైల్లో డేటా అండ్ లొకేషన్ అనేది ఆన్ చేసి ఉండాలి. అలాగైతేనే మీకు ఈ ఎగ్జాక్ట్లీ లొకేషన్ అయితే చూపిస్తుంది. అందులో మీకు డేటా ఆన్ చేసి లేకున్నా లేదా లొకేషన్ అనేది ఆన్ చేసి లేకున్నా మీ మొబైల్ యొక్క లొకేషన్ అయితే యాజ్ ఇట్ ఈస్గా చూపించదు.